సో అంటే ఎస్తర్కి తెలుసు, ఆ ఎస్తర్ స్మైల్ బాగుంటుంది, అందంగా ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. అంటే అవును, మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంచి కాంప్లిమెంట్స్ ఏ ఉన్నాయి? చాలా వస్తుంటాయండి. అంటే నేను కాంప్లిమెంట్స్ని పెద్ద అంటే బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు కదా, అంటే వాళ్ళ ఇష్టం అంటే బ్యూటీ అనేది కాన్సెప్ట్ నాకు తెలియదు. మీరు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఈ మధ్య కొంచెం ఇదైంది, మీరు ఒక ఒక ప్రిన్సెస్ ఫోటోని చూపిస్తారు, ఆమె మీద లవ్లో ఉండి ఎంతోమంది 13 పీపుల్ సూసైడ్ చేశారని లైలా మజ్ను ఫోటో, ఇంకా ఎవరు హీర్ రాంజా ఫోటో చూపిస్తారు, వీళ్ళ కోసం వీళ్ళు చచ్చిపోయారు. ఆ ఫోటోస్ ఈరోజు చూస్తే అందరూ ట్రోల్ చేస్తున్నారనమాట, ఈమె అందగా తినా, ఈమె కోసం ఇంతమంది చచ్చిపోయారా. సో బ్యూటీ అనేది ఉంది కదా, అది కాలాన్ని బట్టి, మైండ్ సెట్ని బట్టి, ట్రెండ్ని బట్టి, ప్లేసెస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవరికో థిక్ ఐబ్రోస్ ఉంటే అందం, ఇప్పుడు మొనాలిజాకి ఐబ్రోసే లేదు కాబట్టి అందం, ఇంకెవరికో ఇంకేమో. సో అందం అనేది ఇదే ఫిక్స్, ఇది ఉంటే మాత్రమే అందం, ఇది లేకపోతే అందం కాదని చెప్పలేము. సో ఎవరికి దేనివల్ల నేను అందం కనిపిస్తున్నాను లేదా దేనివల్ల నేను అందంగా కనిపించట్లేదు, ఇట్ ఈస్ రెలెవెంట్, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఎస్, మీరు చెప్పినట్టు చాలామంది చెప్తారు, కొందరికి నేను స్మైల్ అంటే ఇష్టం, ఈ మధ్య నేను లావ్ అయిపోయానని, నేను అయ్యో నేను లావ్ అయిపోయాను కదా అని బాధపడుతుంటే వాళ్ళు లేదు లేదండి ఇలా క్యూట్ ఉంటారు అంటారు కొందరు. అదే కొందరు లేదు మీరు ముందు చాలా బాగుండే ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయారు అంటారు. సో ఎస్తర్ మాట్లాడితే ఇంకా గడగడా మాట్లాడేస్తుంటే ప్రవాహం, ఇంకా మాటల ప్రవాహం ఎక్కడ కట్ చేయాలో కూడా దాన్ని కూడా కొందరు మంచిది అంటారు, కొందరు బ్యాడ్ అంటారు. సో ఇట్స్ పర్స్పెక్టివ్ అంతే. సో అంటే నేను అడిగేది ఏంటంటే, నార్మల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాం, ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాం. సో మనం మాట్లాడే మాటలు బట్టి, వేసుకునే డ్రెస్ బట్టి కూడా జనరల్గా పీపుల్ అయితే జడ్జ్ చేస్తూ ఉంటారు మనల్ని. సో ఈమె ఓకే, ఏదైనా మాట్లాడచ్చు ఈమె దగ్గర, ఏమైనా మనం అడగచ్చు, సంథింగ్ లైక్ ఇట్లా జనరల్గా వస్తుండే. సో ఇది గ్లామరస్ ఫీల్డ్ ఇండస్ట్రీ మొత్తం అంతా. సో అలాంటప్పుడు మీకు ఏమైనా అలాంటి అంటే మాట్లాడడం కానీ అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా జరిగాయా? అవును, పర్సెప్షన్స్ అయితే ఉండే. ఒకటి నేను చాలా ప్లేసెస్లో ఇది చెప్పాను, ఒకటి క్రిస్టియన్ అమ్మాయి అని చెప్పేటప్పుడు సినిమాలు దీనికిన్న ముందు నాకు ముందు తెలిసింది ఇక్కడ అని మాత్రమే కాదు, బాంబేలో కూడా అన్నిటిలో. ఇప్పుడు గోవా నుంచి లేదా మ్యాంగ్ళూర్ నుంచి అండ్ క్రిస్టియన్ అని చెప్పేసరికి అందరూ ఏమనుకుంటారంటే అమ్మాయి తాగుతుంది. దే ఆల్రెడీ ఫిక్స్డ్ దాట్, మీరు మీ కల్చర్లో తాగుతారు కదా, మా కల్చర్లో ఎవరు తాగుతారు తాగితే తప్ప. అంతే కదా నేను అడుగుతున్నా జనరల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగితే తప్ప కరెక్టా, ఐ డోంట్ నో, సీ ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. బట్ హౌ కెన్ యూ జనరలైజ్ అంటే అది ఒక పర్సనల్ చాయిస్, అది అది కల్చర్కి కనెక్టెడ్ కాదు, లాంగ్వేజ్కి, రిలీజన్కి, రీజన్కి, దేనికి కనెక్టెడ్ కాదు అది, అది ఎవరికి కావాలి వాళ్ళు అలా చేసుకుంటారు. బట్ ఇండస్ట్రీలో ముందు ఏమైంది నాకు తెలిసి, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ముందు మీరు చూస్తే అందరూ డాన్లు, డాన్కి పక్కన అందరూ లూసీ, మోనా, రోజీ, వీళ్ళే ఉండేవాళ్ళు, పేర్లు కూడా అలానే, అందరూ క్రిస్టియన్ అమ్మాయిలే. సో అండ్ వాళ్ళు ఎప్పుడు వెస్టర్న్ డ్రెస్సులే వేసుకుంటుంటారు, స్లీవ్లెస్లు వేసుకుంటారు, ఆ కాలంలో ఎవ్వరు వేసుకోరు. హీరోయిన్ చీరలు వేసుకునేటప్పుడు ఈ రోజీ పింకి వాళ్ళందరూ కాస్ట్యూమ్లు వేరేలా వేసుకుని ఉంటారు. సో మేబీ ఈ పర్సెప్షన్ అయి ఉండొచ్చా, లేదా వాళ్ళు గోవాకి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసింది అది లోకల్ గోవన్స్ కాదు, వాళ్ళు చూసింది ఎవరో టూరిస్ట్నే చూసుంటారు. బట్ మైండ్లో ఏంటంటే అటు నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళు మోడర్న్, బ్రాడ్ మైండెడ్. ఆ బ్రాడ్ మైండెడ్ పదానికి ఏం అర్థం అని కూడా, మీరు కొంచెం బ్రాడ్ మైండెడ్ ఉంటారు కదా, అవన్నీ. సో నేను ఫస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అంటే నేను 18-19 ఇయర్స్ ఓల్డ్. సో అప్పుడు నేను ఆలోచించి దీనికి అవునన్నాలా కాదన్నాలా, ఎస్ అన్నాలా నో అన్నాలా, ఈ క్వశ్చన్స్ ఏంటి అసలు, ఈ పర్సెప్షన్ ఏంటి. దెన్ ఐ షుడ్ టెల్ అందరూ అలా కాదు, అంటే 100 out of 100 జనరల్ పర్సెప్షన్ కాదు అది, ఎవరికి కాబ ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతేమంది అక్కడ కూడా. సో ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు నవ్వుతూ మాట్లాడితే ఓపెన్ అమ్మాయి, ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ ఆర్ నేచర్, క్యారెక్టర్. ఇప్పుడు నాకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే నా నేచర్ అంతేగాని, అలా అని చెప్పగానే ఇట్ ఇస్ నాట్ అ స్టేట్మెంట్ ఆన్ మై క్యారెక్టర్, ఇట్ ఈస్ మై నేచర్. సో ఈ డిఫరెన్సియేషన్ చాలా కష్టం చాలామందికి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీరు కింద కామెంట్స్లో చూసినా కొందరు ఉంటారు ఈ డిఫరెన్సియేషన్ని అర్థం అవ్వకుండా, అంటే వాళ్ళు ఒకటే ట్రావెల్ ఎక్కువ చేయలేదు, మనకి ఎక్కువ కలవలేదు కలవలేదు. ఇప్పుడు నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుంది, మనం ఎక్కువ ట్రావెల్ చేయాలి లేదా ఎక్కువ బుక్స్ చదవాలి. కోశ కన్నడలో ఒకటి ఉంది, సో దేశ సుత్తినోడు అంటే దేశాలు తిరిగి చూడాలి, అండ్ కోశ ఓదినోడు బుక్స్ని చదివి చూడాలి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటంటే ఎన్ని కల్చర్స్ ఉన్నాయి, ఎంత ఉంది ఈ వరల్డ్లో, అన్నిట్లో మనం ఒక జస్ట్ చిన్న థాట్, మన ఒపీనియన్ అంటే అన్ని దానికిన్న చిన్నది ఒక పాయింట్. బట్ పీపుల్ హూ హ్యావ్ ఎక్కువ ఎక్స్పోజర్ లేని వాళ్ళు, ఒక ప్లేస్ని దాటి అటు వెళ్ళలేని వాళ్ళు, ఎక్కువ బుక్స్ చదవలేని వాళ్ళు, వీళ్ళకి అవన్నీ తెలుసుండదు. ఏదో కొన్ని అక్కడిక్కడ చూస్తారు, ఒక జనరలైజ్డ్ ఒపీనియన్
బిల్డ్ చేస్తారు. సో ముందు ఫస్ట్ నాకు అది కష్టం అనిపించేది, ఇప్పుడు నాకు అది ఒక జోక్లా అనిపిస్తుంది. ఎవరైనా అలా చేస్తే నాకు వాళ్ళ గురించి అలా మాట్లాడడం వల్ల దే ఆర్ జస్ట్ షోయింగ్ వాళ్ళకి ఎంత తెలుసు అనేది వాళ్ళు చూపిస్తున్నారు అంతే.